చిక్కుడుగా దింపుతానా? బాగా వెళ్తానే. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం, మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో చిక్కుడు తీగ ఇటు పారిద్దాం అనేసి ఇట్లా తీగ కట్టినాం కదా, బాగా పారుతుంది. పైకి పోతా అంటే ఇక నేనే చక్కగా చేస్తాను అనమాట. పెయిన్ ఉంది అత్తమ్మ దీనికి? తీసి కుక్కు. ఇగో అది తీసి కుక్కు, నెత్తికి నూనె పెట్టే. ఇది కాదా పడుతుందిలే కానీ అది అదేగా. ఏంది ఒక రోజు వీడియోస్ పెడితే మళ్ళీ రెండు రోజులు హాలిడేస్ అనుకుంటాను. ఏంది నీకు నువ్వు దెబ్బ పెట్టరా, మళ్ళా కొడతావు మళ్ళా పైనుంచి. నాకు కుదిరినప్పుడు నేను ఇస్తానా లేదా? ఇద్దరు ఉన్నారు మంచిగా వీడియో చేయడానికి, బాగా బరువు అయిపోతుంది ఇద్దరికి. సుఖం మామూలు సుఖం కాదు. మందార చెట్టు పూ పూసింది, పూస్తుంది, పూస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. నేను వీడియోల గురించి మాట్లాడుతుంటే దాన్ని ఇంతకుముందు పెట్టినని చెప్పినా కదా ఫ్రెండ్స్, మందార చెట్టు చూడండి మంచిగా. నేను నాటుకుంది అత్తమ్మ, ఏమంటే నాటుకుని పెట్టంగానే. అవును, అటు పెట్టి ఇటు తిరిగానే నాటుకుంది. అయ్యి డోర్ కర్టన్లు వచ్చినాయి, నిన్న ఓపెన్ చేసిరా, లాక్ చేయమని చెప్పినాగా. చేయలేదమ్మా, పని మీద ఉన్నావు బాగా. ఏం చేస్తుంది అంటే అక్కడ కనపడ కాకరకాయలు తెంపి పక్కకు పెడతాది, నాలుగు రోజులు పక్కకు పెడతాయి, పండు పండినాక బయట పడేస్తుంది. అట్లుంటది, లేని వాళ్ళు లేకెడతాంటే ఉండి ఇట్లా. నాలుగు కాకరకాయలు ఏం కూర ఉన్నాను చెప్తాను? నాలుగు కాకరకాయలకి ఇంకో నాలుగు కాకరకాయలు కొనుకొస్తే కూర అవుతుంది. అసలే ఒంటికి ఆరోగ్యానికి మంచిదట. ఎనుక కాకరకాయలు ఇంత ముందు బోడ కాకరకాయలు మంచి కూర గుర్తుందా? మనం ప్లాన్ చేసినాం కదా ఇటువైపు తీగ వాడడానికి, ఈసారి కొద్దిగా మొలిసింది, మళ్ళీ వర్షాలు లేకపోవడం వల్ల చచ్చిపోయిందమ్మా. ఆడ పారేటందుకు అది లేదు కదా. అవో చెట్టు ఉన్నది, దానికి నూరు వరాల చెట్టు ఉంది, దానికి పారిద్దామనే అనుకున్నా, అది పారలేదు. ఈ పుదీనా చెట్లు అయితే నాటుకుంటే లేవో పెట్టినా కానీ. నువ్వు పెట్టినాక నాటుకోకుండా ఉంటాయి ఇక. నాటుకుంటే లే, ఇక నేనే పెట్టినాగా. రేపు చేయబోయే సంవత్సరానికి ఇక్కడ నుంచే పట్టుకోవాలి పుదీనా. సరే, కొత్తిమీర కూడా పెడదామని అనుకున్నా. కొత్తిమీర కూడా పట్టుకోపోదాం ఏం నుంచి. ఆ డోర్ కట్టంలో పట్టుకరా పో, ఇక్కడికా మే అక్కడికా? ఏం చెప్పులే చేసి లేదు, బుక్ చేసుడు. కట్టలేకపోతాను, హీటర్ పెట్టి బంద్ చేస్తాను. నీకు జాలి అంతటితో బంద్ చేసే, హీటర్ పెట్టి ఎక్కువసేపు ఉంచుతాను అని మళ్ళీ నన్నే అంటావు. డోర్ కర్టన్స్ అయితే ఇవి ఇక్కడికి కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటికి కాదు, అక్కడ మా ఇంటి దగ్గరికి అనమాట, సొంత ఇంటి దగ్గరికి. ఇది 7 ఫీట్స్ అయితే బుక్ చేసిన అనమాట, అక్కడ దర్వాజాలు వచ్చేసి 7 ఫీట్స్. ఇది 5 ఫీట్ ఉంటుంది అనేది, ఇది 5 ఫీట్, అది 7 ఫీట్స్. అదే నిన్న పొద్దున అయితే వచ్చినాయి, ఇక ఓపెన్ చేద్దామంటే ఇక కుదరలేదు ఫ్రెండ్స్, అందుకే కత్తెర పట్టుకొస్తాం. ఏం కూర ఉండిరమ్మా? బెండకాయలు కోసిందిగా, బెండకాయ కూర. మళ్ళీ పచ్చడి కూడా చేసింది. ఇచ్చారమ్మా బయట ఫోక్స్ కొడుతుంది కదా లైట్, ఫోక్స్ కొట్టి కొంచెం క్లారిటీ ఉండదు మాకు. అన్నం అయితే వండిన ఫ్రెండ్స్, ఇక పిల్లలు అయితే తినేసి వెళ్ళారు. ఇక రోజు 2 సార్లు వండుడు అయితే అన్నాను, ఇక ఒక్కసారే ఎక్కువ పోసిన, 5 గిలాసాలు అయితే పోసి వండిన. అయితే నువ్వంట బియ్యం నానబెట్టకుండా ఎమ్మటే పెడతానో అని నిన్న మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టి. నానబెడుతున్నా 15 నిమిషాలైనా నానబెట్టంగానే వండుతా, ఎందుకంటే ఇవి పట్టించిన బియ్యం కదా, ఎమ్మటే వండితే లావ్ అవుతాను అన్నం, అందుకే కడిగినాకనే కొంచెం నానబెట్టినాకనే వండుతానా. మిక్సీ తీసిరు ఎందుకు మళ్ళా? ఎన్ని మిక్స్ చేసి అయితే చేసిన ఫ్రెండ్స్, ఒక 4 పల్లీలు వేసిన, 4 పల్లీలు వేసి అయితే చేసిన. నిన్నే చేసింది ఏంటిది? ఎప్పుడు నిన్న చేసిన పచ్చడి ఏంటిది? నిన్న చేసిన పచ్చిమిర్చి చేసి చేసిన కూర వండింది, కానీ ఆ కూర వాళ్ళు తిన్నారు కదా బాగా ఎక్కువ, పచ్చడి కూర సరిపోదు అనేసి చేసిన ఫ్రెండ్స్. ఇక కూర గిన్నెలకి వెళ్ళి గంట తీసి అయితే సరిపోతుంది.
ఏం చదువుతాను ఒకటే. సరిపోట్లేదు ఫ్రెండ్స్, అందుకని పచ్చడి అయితే ఏదో ఒకటి అయితే చేస్తానా. నిన్న పచ్చిమిర్చి వేసి చేసిన, ఇంకో కారం పొడి చేసింది ఉన్నది కదా, ఈ కారం పొడి అయితే వేసి చేసిన. మరి ఒక నాలుగు టమాటాలును కొన్ని పల్లీలు, ఎక్కువైతే లే పల్లీలు, ఇక మళ్ళీ పెద్దమ్మ తింటే ప్రాబ్లం అవుతుంది అని. అట్లా కారం పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక టమాట పచ్చడి కానీ పల్లీ పచ్చడి కానీ ఎండిమిర్చి చేసి మంచిగా ఉండదు. చెప్తాను అంకల పెట్టుకొని అటు చూపిస్తాను ఇటు చూపిస్తాను. కింద కూర్చోవచ్చు అని చెప్పొచ్చు కదా. అది నీకు తెలియదా, తీయొత్తలేదు అని చెప్పరాదు. వాటిని చింపేవు. మీషోలను అయితే బుక్ చేసిన ఫ్రెండ్స్, ఇవి ఎట్లా వచ్చినాయో ఏమో, అడ్రస్ స్లిప్. ఒక్క కాడ కూసోది రెండు బుక్ చేసిన ఫ్రెండ్స్, ఇక రెండు దర్వాజలకు రెండు అన్నమాట. ఎలా ఉన్నాయో చూద్దాము. నా సెలెక్షనే బ్లూ కలర్ చెట్లు. వామ్మ కొద్ది పెద్ద రాలే, 7 ఫీట్స్ అంటే సరిపోతుంది. మరి అక్కడ దర్వాజా, అక్కడ దర్వాజా ఎట్లయినా కొంచెం అన్నా మలవాలి. అవసరం లేదు, అది 7 ఫీట్ల దర్వాజా అది. అరే 7, అరే వద్దని చెప్పిందా? అసలు మిషన్ కాడ ఇవ్వకుండా ఎట్లుండదు, భలే ఉన్నావు కానీ కొంచెం లరిగా మలిచి ఇట్లా కొంచెం ఇట్లా గుట్టియాలి, కొద్దిగా గుట్టియాలి, గుట్టే ఆగుతుంది ఎక్కువ రోజులు. ఇది ఒకటే కుట్టు వస్తుంది కదా అత్తమ్మ, ఈ కుట్టు చూడు ఇగో ఇది పోతనే ఉంది కదా. ఇంకా కొంచెం కొంచెం ఇట్లా వేసి ఇట్లా మంచి బుక్ చేస్తావా మళ్ళీ వేసి కుట్టేపిస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక 4 రోజులు ఎక్కువ ఆగుతుంది. ఇక్కడ కూడా వేపిస్తా ఇట్లా, ఒకటే కుట్టు వచ్చింది ఫ్రెండ్స్. ఇక కానీ బాగున్నాయి, బాగున్నాయి కదా. మీరు ఒకసారి నువ్వు అసలే హైట్ ఉంటావు బాగా, మళ్ళీ అవి మలిసింది. ఈడ పెడుతుందేమరా అక్కడికని చెప్పి. ఆడికే మరి చేసిందే ఆడికి, ఆడంతా మంచిగా లేవు ఫ్రెండ్స్, అందుకే ఇక ఇవైతే బుక్ చేసిన మంచిగా ఉంటాయని అట్లా పెట్టి చూపెడతాను, వాళ్ళు చూస్తారు కదా. అవునవును. అమ్మయ్యా కొంచెం అర్థం మంచిగా సరిపోతుంది. రెండు అయితే ఇక సేమ్ ఫ్రెండ్స్, ఇక సేమ్ టు సేమ్. ఇక మళ్ళీ వేరు వేరు కలర్లు అయితే బాగుండదని జత ఉన్నాయే బుక్ చేసిన. మంచిగా మందంగా ఉంది క్లాత్ కూడా, చాలా బాగున్నాయి. ఎట్లా వస్తాయో అని టెన్షన్ పడ్డా, ఒకవేళ డ్యామేజ్ వస్తే వాపస్ ఇవ్వచ్చు కదా. మీ నాన్న పేరు అన్న ఎవరి పేరు అని చెప్పి ఇచ్చేయాలి. గడ్డ మంచి కొంచెం మిషన్ కాడికే తీసుకోవాలి ఫ్రెండ్స్, నిన్న నుంచి అనుకుంటానా. ఇక మిషన్ కాడికి తీసుకుపోయి కుట్ట అయితే వేయాలి. సరే తిరిగింది ఎంతేనే ఉండడు, అదంతే చాలా బాగున్నాయి. ఇంతకుముందు ఆ పాత డోర్ కర్టెన్ కూడా ఇందులోనే బుక్ చేసిన ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది అందుకని ఇక దానితో అయితే ఇక బుక్ చేసిన అన్నమాట. బాగున్నాయి సైడ్ డిజైన్ కూడా బాగుంది, చెట్లు మంచిగా ఉన్నాయి. ఇది కలర్ కూడా పోదు ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది అన్నమాట క్లాత్ కూడా. అది కూడా మంచి కలర్ అయితే పోలేదు, అందుకని ఈ టైప్లో అయితే సిల్క్ మొత్తం మంచిగా ఉంది కర్టెన్ అయితే. ఇక మా ఆయనకైతే బాక్స్ పెట్టాలా, మట్ట పెట్టేస్తాం అయ్యి బాక్స్ వాటర్లో జాడిచి పెట్టేస్తారా? జాడిస్తాం, రౌండ్ జాడిచ్చి డైరెక్ట్గా కొత్త పెట్టకుండా ఒక రౌండ్ జాడిచ్చి మిషన్ కాడిచ్చి గుడ్డేసిచ్చి చేస్తా. మళ్ళీ మార్కేసరేం కావు మరి జాడిచ్చేట్లే తరిపెట్ట. తరిపెట్టకు, నేను మామూలుగా ఇట్లా కుదిస్తా అంతే.
అన్నం మాడిందమ్మ ఇవాళ. వెరీ గుడ్. నువ్వు అప్పుడప్పుడు అట్లాంటివి చేస్తావు, చెయ్యాలి, లేకపోతే నీకు భయం ఉండదు కదా. ఇగో అన్నం మారితే మరి నేను చెప్తాను తెలుసా, నువ్వు తిడతావు అని చెప్పి తెలిసి కూడా నేను చెప్తా తెలుసా. మరి నిజం ఒప్పుకోవాలి కదా, మాడింది దాచిపెట్టుకోకూడదు కదా. అవునవును. కూర ఎట్లా పెట్టాను చెప్పు, బెండకాయను పచ్చడి నిన్న నిన్నట్లెక్కనే పెట్టానా? నిన్నేమో బీరకాయను పచ్చడి పెట్టినా కదా. ఇవాళ బెండకాయను పచ్చడి పెడతావా? ఇక మా ఇక ఊరికే అంటా ఉంటాం, మార్కెట్ పచ్చడి లేనందుకు ఏదో ఒక పచ్చడి అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక ఈ మధ్యలో అయితే టమాటాలు అయిపోయినాయి, వచ్చేటప్పుడు అయితే టమాటాలు పట్టుకొని రా. గ్యాస్ పోయి ఇది మంట పొగొస్తుంది, పొగొచ్చి ఇవన్న చూసినవా, ఇదంతా మష్ అవుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు, ఇది ఒక్క పొయ్యి ఇట్లా అవుతుంది. ఇవి ఉన్నాయి కదా పొయ్యి, ఇగో ఇవి కాలిపోతుంది, పెయింట్ పోతుందా? ఎట్లా పెయింట్ పోతుంది కామన్? ఇంతవరకు అయితే పెయింట్ పోతాను కానీ ఇదైతే పొగ గిన్నెలకు మసి పడుతుంది కింద. ఎందుకు అయి ఉంటుందో అర్థం కావట్లేదు. ఇది మంచిగా ఉంది పొయ్యి మళ్ళా. బెండకాయ కూర, టమాటో పల్లి చట్నీ వెరీ టేస్టీతో చేశాను. వెరీ టేస్టీతో చేశారు, పల్లీలతో చేశారు, రెండు అన్ని మిక్స్. చాలు నేను ఒక్కనే తినేది. ఒక్కనే అంటే కొంచెం తగ్గ తప్పవట్లేదు అన్నం వదిలేస్తా. అదే 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 అనుకుంటాను. మిగిలినా కూడా ఇంటికి పట్టుకొచ్చినా నష్టమేం లేదు, కానీ సరిపోకుండా ఉండొద్దు. అన్నం చాలా చాలు. కర్టన్స్ అయితే మంచిగా వచ్చినాయి, హ్యాపీ. పర్లేదు, పోయేటప్పుడు పట్టుకొని పోతాయి. ఎప్పుడు పోతానో మరి తర్వాత. అన్నం కొంచెం పెట్టాలి. పండు పండిన తర్వాత తీసుకుని బయట పడుతుంది. రెండు టమాటాలేనా? ఇంకా తిందురా అన్నం. ఓకే ఫ్రెండ్స్, ఇక అన్నం అయితే పెట్టేస్తాం, డ్యూటీకి టైం అయింది. ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. అచ్చున్నీ అల్ల పెట్టు కూరలే, ఇక నేను ఇక అన్నం ఏం తింటాను. బాయ్ చెప్పాం. బాయ్ ఫ్రెండ్స్.